జనరల్ గా పొలిటికల్ పార్టీకి అనేక ఉంటాయండి. నెక్స్ట్ ఇది వాళ్ళు అనుకున్నట్టుగా నా ఉద్దేశంలో డిబేట్ అంటే చాలా ఎవర్తోటన్నా ఆరోగ్యదాయకం. డిబేట్ ఎప్పుడు కూడా మనం ఆహ్వానించాలి. నెక్స్ట్ నాలంటి వాడు డిబేట్కి వస్తే వాళ్ళకి నష్టమే ఉండదు, ఎందుకంటే నాకు పోయేదేం లేదు. నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు. వాళ్ళు వచ్చి కూర్చుని జగన్ బూతులు తిట్టారనుకోండి, తిట్టుకోనే ఉండండి, నాకేంటి, నాకేం ఇరిటేషన్ రాదు. చంద్రబాబు ఏం తిట్టాడు అనుకోండి, నాకేం ఇరిటేషన్ రాదు. నేను ఏ పార్టీలో లేను. నేను ఈ రెండు పార్టీలైనా ఇంకెంతైనా జీవితాన్ని బాధపడుతున్నాను. ఎవడో ఒకడు మూడోవాడు వచ్చి నేను ఉన్నాను 10% ఓట్లు రాని 5% రాని నేను ఉన్నాను దీంట్లో వీళ్ళిద్దరే కాదు అని చెప్తారేమో అని చూస్తున్నాను. ఏమో నేను బతికుండగా జరుగుతుందని నేను అనుకోవట్లా. ఇంకంతే ఈ రెండు గ్రూపులు, ఈయన కాకపోతే ఆయన, ఆయన కాకపోతే ఈయన. రాహుల్ గాంధీ కానీ వాళ్ళ కుటుంబం మీద కానీ ఏమి చేయలేరు గురు. ఎందుకంటే వాళ్ళకి ఏం ఆస్తులు లేవు నాకు తెలుసు. నేను చాలా సన్నిహితంగా ఉన్నాను వాళ్ళతోటి. మీరు ఒకసారి గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి సోనియా గాంధీ ఎఫిడేవిట్ అని కొట్టండి, రాహుల్ గాంధీ ఎఫిడేవిట్ అని కొట్టండి. ఎన్నికల సమయంలో వాళ్ళు ఇచ్చిన ఎఫిడేవిట్లు అన్నీ చూడొచ్చు మీరు. మీరు చూసినట్టయితే మీకు నిజంగా మోడీ గారికి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయని అనుమానం ఉంటే, ఆ ఏదైతే డిక్లరేషన్ ఇచ్చారో ఆ డిక్లరేషన్ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఎక్కడైనా ఉందని చెప్పి తేల్చగలిగితే డిస్క్వాలిఫై అయిపోతారు వాళ్ళు. డిఫమేషన్ కేసులో డిస్క్వాలిఫికేషన్ ఏంటండి, అక్కడే తెలిసిపోయింది. మీరు మీ యొక్క వాళ్ళని కార్నర్ చేయాలన్న అన్ని ప్రయత్నాలు వ్యర్థమైపోయాయి కాబట్టి డిఫమేషన్ కేసులో వాళ్ళ మీద డిక్లరేషన్ తీసుకొచ్చి నిన్ను డిస్క్వాలిఫై చేస్తున్నావు అన్నారు. ఈవేళ మనకు ఉన్నటువంటి చట్టాల్లో స్విస్ బ్యాంకులో దాచుకున్నారంటారు. స్విస్ బ్యాంక్ వాళ్ళు ఎప్పుడో ఇచ్చేసారు లిస్టు, మొత్తం ఎవరెవరు డబ్బులు ఉన్నాయో అందరు లిస్టు ఇచ్చేసారు. బయట పెట్టండి లిస్ట్ వాళ్ళ దగ్గర, అంతే వీళ్ళ డబ్బు ఎంత దాచుకున్నారో చూపించండి. పోనీ అది నేషనల్ హెరాల్డ్ పేపర్ అన్నారు, ఏం చేయగలిగారు? నేషనల్ హెరాల్డ్ పేపర్ ఎవరిది? వాళ్ళు చేసిన వాళ్ళు అసమర్థులనండి ఆ కుటుంబం, లేదు రాహుల్ గాంధీ రిలక్టెంట్ పొలిటీషియన్ అనండి, ఏమన్నా ఒప్పుకుంటాం కానీ వాళ్ళు కరప్ట్ అంటే మాత్రం నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకున్నా అది ప్రూవ్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళకి ప్రపంచంలో ఎక్కడ ఏ ఆస్తి లేదు. ఉన్న ఆస్తులన్నీ క్లియర్గా ఇచ్చేశారు, డబ్బుతో పని లేదు వాళ్ళకి. ఇంకా వాళ్ళంటే అభిమానించేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దేశంలో. ఇంకా ఇప్పటికి కూడా మొన్న అంత తుక్కు తుక్కు కింద ఓడిపోయినా ఈ దేశంలో 118 మంది ఆ కుటుంబాన్ని ఒప్పుకున్నారు. కాంగ్రెస్ అంటే ఆ కుటుంబమే. ఇవాళ ఖర్గే గారు ప్రెసిడెంట్ అయినా, ఇంకోళ్ళు పివి నరసింహరావు గారు చేసినా, ఎవరు చేసినా, మోతీలాల్ నెహ్రూ నుంచి మనకి జవహర్లాల్ నెహ్రూ లెక్కేసుకుంటాం. మోతీలాల్ నెహ్రూ ఫస్ట్ ఎలక్టెడ్ అపోజిషన్ లీడర్ ఈ దేశంలో. బ్రిటిష్ టైంలో జరిగిన ఎలక్షన్స్లో స్వరాజ్ పార్టీ తరఫున పోటీ చేసి బ్రిటిష్ వారు రూలింగ్, అపోజిషన్ పార్టీ ఎవరు అంటే మోతీలాల్ నెహ్రూ నాయకుడు. 1930 నుంచి జరిగింది. ఆ కుటుంబానికి చెందిన 5వ జనరేషన్ 6వ జనరేషన్ అవుతున్నాం. వీళ్ళు చేయలేరు కరప్షన్ కరప్షన్ చేయలేరు, అందుకని ఆ ఛార్జెస్ తప్పు. ఓకే అతను ఇన్కాంపిటెంట్ అండి, సరిగ్గా చేయలేడండి, ఇలాంటివన్నీ చెప్తే ఓకే అయి ఉండొచ్చు. నాకైతే అనిపించలే. నేను మొన్ననే ఒక యాక్సిడెంటల్గా కోఇన్సిడెన్స్ ఢిల్లీ వాయిదాకి వెళ్తున్నాడు, అదే ఫ్లైట్లో రాహుల్ గాంధీ ఎక్కుతున్నాడు. రాహుల్ గాంధీ ఎక్కుతుంటే చూసి గుర్తుపడతాడో గుర్తుపట్టలో 10 ఏళ్ళు అయిపోయింది, సర్లే లోపల ఎక్కడైనా ఎదురెదురైతే విష్ చేద్దాం, గుర్తుపడతాడేమో చూద్దాం అనుకున్నాను. మాట్లాడలేదు, ఆయన వెళ్ళి ఎక్కేశాడు. నేను కాసేపు అయిన తర్వాత లోపలికి వెళ్తే ఆయనది ఏ, ఆయన ఫ్రెండ్ది బి, నాది సి, 3 వరుస సీట్లు పక్కనే కూర్చున్నాను. కూర్చుని గుర్తుపట్టావా అని అడిగాను. చూడగా నిన్ను ఎలా మర్చిపోతాను అని. ఎలా గుర్తుపట్టావా అని ఎవరో చెప్పాను. అంటే నువ్వు నాతో పాటు ఎంపీగా చేసినవాడివి, ఆ మాత్రం గుర్తుపట్టలేనా అని. అంతేనా ఇంకేమన్నా ఉందా అని అంటే ఇంకేంటి అన్నాడు. ఫ్లైట్ కదిలిపోయే టైం అవుతుంది, సరే ఉండి తర్వాత చెప్తాను అని టక్ టక్ అని మా అమ్మాయికి ఫోన్ కొట్టి ఇంటికి వీడియో కాల్. ఏదో చూడు పక్కన ఎవరు ఉన్నారో అన్నాను. అంటే ఎవరు అని అడిగాడు, మై డాటర్. హాయ్ హౌ ఆర్ యూ. అది స్టన్ అయిపోయింది, ఎందుకంటే సీట్ పెట్టింది మా అమ్మాయి పెడుతుంది టికెట్. స్టన్ అయిపోయి హే ఏంటి రాహుల్ గాంధీయా అండి. అవునే తర్వాత ఢిల్లీ వెళ్ళాక ఫోన్ చేస్తానులే అని పెట్టేశాను. ముందు ఇదేంటంటే టెస్ట్ మనిషి బిహేవియర్ ఎలా ఉంటుంది. అదే మనకైతే నాకైతే ఎవడన్నా అలా సడన్గా కాల్ పెట్టి మాట్లాడవా అంటే ఎవరా నువ్వు అసలు ఏంటిది, గుర్తుపడితే వేరు విషయం, అంటే నిజంగా గుర్తుపట్టాడు అనమాట. తర్వాత చెప్పాను నేను నీ ట్రాన్స్లేటర్ని, మీ నాన్నకి ట్రాన్స్లేటర్ని. అంటే వెంటనే ఈ పక్కన కూర్చున్నవాడిని, నువ్వు కొంచెం అలా వెళ్ళు, నువ్వు ఇలా రాయను. నేను ఎందుకు బయట పెట్టలేదంటే జరిగేప్పుడే 15 రోజులు 20 రోజులు అయింది, ఎందుకు బయట పెట్టలేదంటే ఇంకా ఎక్కువైందా. అదే నేను ఢిల్లీ వాయిదా లాస్ట్ వాయిదాకి వెళ్ళినప్పుడు ఇది ఎందుకు బయట పెట్టలేదంటే సరే
మనం రాహుల్ గాంధీని కలవటం, ఇవన్నీ మళ్ళీ వీడు ఏ పార్టీలో చేరిపోతున్నాడు, మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నాడా, ఇవన్నీ వస్తాయి ఎందుకు వచ్చిందని ఇంకా దాని మీద నేను పెట్టలేదు. తర్వాత అయిపోయిన తర్వాత ఓ సెల్ఫీ తీద్దాం రా అన్నాను. సెల్ఫీకి వచ్చాడు, పక్కనే కూర్చున్నాడు. ఏది అప్పుడు లేచిపోయాం, లేచిపోయి ఇంకా సామాన్ తీసుకు దిగిపోవాలి. ఎంత బ్రహ్మాండంగా బిహేవ్ చేస్తున్నాడంటే, మా పక్కన సీట్లో ఉన్న వాళ్ళ సామాన్ ఉంది పైన, వాళ్ళు ఇతనికి ఇద్దరు సెక్యూరిటీ ఉన్నారు, ఆ సెక్యూరిటీ వాళ్ళతో మా సామాన్ తీసుకోవాలని అంటున్నారు. తక్కువనే ఇతను ఓపెన్ చేసి వాళ్ళు ఇద్దరు సామాన్లు తీసిచ్చాడు. పాదయాత్ర జనంలోకి వెళ్ళిన తర్వాత ఎంత మార్పు వస్తుందో. నేను వెంటనే నాకు కాంగ్రెస్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ పెట్టాను, అబ్బాయి రాహుల్ గాంధీ హాజ్ బికమ్ ఏ లీడర్ నావు, నోబడీ కెన్ స్టాప్ హిమ్ ది వే హీ హాజ్ బిహేవ్డ్ విత్ ద పీపుల్. ఎందుకంటే విమానం ఎక్కే స్థాయిలో ఉన్నవాళ్ళు గ్యారంటీగా అందులో 170 మంది రాహుల్ గాంధీ వ్యతిరేకులు ఉంటారు, నాకేం అనుమానం లేదు. అందులో దిగేటప్పుడు మాత్రం అతను దిగేటప్పుడు మొత్తం అందరికీ షేక్ హ్యాండ్లు, సెల్ఫీలు. దిగిన తర్వాత మామూలు మాతో పాటు ఢిల్లీలో బస్ ఎక్కాడు. బస్ ఎక్కి వెళ్ళాలి కదా టెర్మినల్కి, బస్ ఎక్కి వెళ్ళాడు. ఇగో ఫస్ట్ ఈ ఫోటో తీసాం. ఈ ఫోటో దిగానే చూశాను నేను, ఇద్దరం కూడా సీరియస్ ఫేసులు. సీరియస్ ఫేసులుంటే ఇలా ఫోటో తీసి చూసుకున్నాను. చూసుకుని నేను సెల్ఫీ తీయటం కొత్త, మన ఫేసు అలాగే ఉంది, రాహుల్ గాంధీ ఫేసు అలాగే ఉంది. ఏమండి వెంటనే నవ్వబోయా బాబు అన్నాను. ఫోటో చూపించి ఇదేం ఫోటో అయింది, కాస్త నవ్వు మొహం పెట్టాను. అందరికీ చేస్తాను, మీకు చెప్పేశాక వాట్సాప్ అంటే అయిపోయింది ప్రపంచం అంతా. ఇదంతా ఎందుకు చెప్తానంటే, నాకు నాలాంటి వాడికి ఒక 10 ఏళ్ళు ఎంపీ చేసింది లైఫ్లో. అంతకుముందు మా పూర్వీకులు ఎవరో ఏం చేయలేదు. ఎక్కడెవడో తెలియని వాడు వచ్చి ఎదురుగుండా నిలబడి ఫేస్ గుర్తొస్తూ ఉంటుంది. చిన్నప్పుడు క్లాస్మేటో కాలేజీ క్లాస్మేటో వింటాడు, వాడు టక్ మన పరీక్ష పెట్టేస్తాడు, నేను ఎవరో చెప్పుకో అంటాడు. అనగానే మనకు మంటెక్కిపోతుంది. రోజు ఎన్నో ఎంతోమందిని చూస్తుంటాం, రే బాబు చెప్పరా బాబు నువ్వు ఎవరో, నేను గుర్తుపట్టలేకపోయినా. నేను సౌమ్యంగా మాడతాను కాబట్టి కొంతమంది అయితే చిరాకు పడతాను, ఏంటో నువ్వు ఎవడో చెప్పాలి, నేను చిరాకు పడతాను. రాహుల్ గాంధీ స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తి నేను నన్ను ఎక్స్ఎంపీని గుర్తుపట్టి నీ ఫ్యామిలీ, మీ నాన్నకి మీ అమ్మకి నీకు నేను ట్రాన్స్లేటర్ని, అది గుర్తుపట్టలేదా అని అనగానే మనిషి ఆ ఎఫెక్షన్ ఏదైతే చూపించాడో, వెంటనే నాతో అతను మాట్లాడిన విధానం డెఫినెట్గా అంత ముందు కూడా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. నౌ హీ హాజ్ బికమ్ ఎ రియల్ గాంధీ. వాళ్ళ తండ్రికి ఏదైతే స్పార్క్ ఉండేదో, ఆ తండ్రిని చూడగానే ఈ మనిషితోటి మనం దగ్గర అవ్వాలరా అనే కోరిక ఎలా అయితే పుట్టేదో రాహుల్ గాంధీ అన్నవాడిదో ఆ స్పార్క్ వచ్చింది. డెఫినెట్గా ఇది దేశానికి చాలా మంచిది. ఏ మాట్లాడుకోవటానికి ఏం పెద్దలేవు, ఎలా ఉన్నా ఎలా ఉంది కర్ణాటక ఎలక్షన్, అది అన్నీ చాలా ఇదిగానే చెప్పాడు. ఏం చెప్తామో ఓటర్స్ చెప్పాలన్నాడు. ఏమండి ఇప్పు అదేం రాదు, అదేం ఉద్దేశం కూడా కాదు. వచ్చి నేను ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, మీతో ఎందుకు షేర్ చేసుకోవాల్సి వచ్చిందంటే, ఒక మనకి మన డెమోక్రసీలో నేను నమ్మేది రూలింగ్ పార్టీ కన్నా మంచి అపోజిషన్ ఉండాలి, ఉంటేనే డెమోక్రసీ. ఎవడు కూడా అపోజిషన్లో ఉండడానికి ఇష్టపడలే, విచిత్రం అన్నమాట. ఎవడు అపోజిషన్లో ఉంటే నెక్కగానే మళ్ళీ రూలింగ్ పార్టీలోకి వెళ్ళిపోవాలని. అపోజిషన్లో ఉన్నా సరే ఈ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు అపోజిషన్లో ఉన్నా డెఫినెట్గా దేశానికి మంచి జరుగుతుంది. ఎందుకంటే ఈ దేశం పునాదే మన హిందూ మతం. మన హిందూ మతం అంటేనే సెక్యులర్, హిందూ మతం అంటేనే సర్వమత సమభావన. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు కాదు, మంది జనం మాత్రమే సుఖంగా ఉండాలి కాదు, లోక సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలి రానే కోరికతోటి అందులోంచి పుట్టింది మంది. ఇవాళ హేట్ 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 ఎక్కడ చూడండి మీరు వాట్సాప్లో, ఆ పంపించే వాళ్ళకు కూడా అర్థం అవ్వట్లేదు ఏం పంపిస్తున్నారో. ఒక భయంకరమైన వాతావరణం సృష్టిస్తే రాజకీయ ప్రయోజనం ఉంటుందనేటువంటి ఆశ ఎవరికైతే ఉందో వాళ్ళని ఖచ్చితంగా మనం వ్యతిరేకించాలి. వ్యతిరేకించకపోతే ఈ దేశ పునాదులే కదిలిపోతాయి. మనం నేను ప్రపంచంలో ఏ దేశంలో వెళ్ళినా నా మతం గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించాను. నన్ను ఎవరు అడిగినా, ఏ ఫారినర్ వైట్ స్కిన్ కానీ బ్లాక్ స్కిన్ కానీ నన్ను ఎవరు అడిగినా, ఏంటి మీ కల్చరు, దేవుడిని పూజించడంలో ఏంటి, ఈ మంత్రాలు ఏంటి, ఒక 10 నిమిషాలు డిస్కషన్ వచ్చిందంటే అలా భగవద్గీత మీద పోతుంది.
ఇవాళ మనం కూడా హేటెడ్ అయిపోతే ఇంకేంటండి, మనం కూడా అందరినీ తిడతాను. నేను ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం, గట్టిగా అరుచుకుంటూ ఉంటాం, జేజేలు కొడుతుంటాం, సడన్గా కురాలని ఏదో సౌండ్ వస్తుంది మైక్లో, మనం తెలియకుండానే అయిపోతాం. అది తప్పుటది. ఇవాళ చూస్తున్నాయి నాకు మెసేజ్లు, వాళ్ళకన్నా ఎంతకాలం మనం బానిసలుగా ఉండాలి? ఇదేంటిది బానిస అంటే? గౌరవం, నిన్ను గౌరవించటమే నా మతం. అది మర్చిపోతున్నారు. సరే, అది ఇంకోసారి పెడతాను. డెఫినెట్గా కాంగ్రెస్ స్ట్రెంగ్త్ అయితే దేశంలో డెమోక్రసీకి మంచిది. కాంగ్రెస్ స్ట్రెంగ్త్ అవడానికి అవకాశం ఉందని రాహుల్ గాంధీని నేను కలిశాక రాహుల్ గాంధీతోటి మొన్న జరిగిన ఇంటరాక్షన్లో నాకు అనిపించింది. నెక్స్ట్ కర్ణాటక ఎలక్షన్ గెలవటం డెఫినెట్గా ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. 1978-80 మీకు ఏదైతే చెప్పానో అది రిపీట్ అవుతుందని నేను అనుకుంటున్నా, అవ్వాలని ప్రార్థిస్తున్నా. మార్గదర్శి ఫైనాన్షియల్స్ ఇదో వాళ్ళు అవుతూ ఉంటారు. మొన్న ఏంటంటే ఘన విజయం ఏంటంటే అది ఎవరికి ఇచ్చావో అకౌంట్కి చూపించవయా అన్నారు. అదేం ఘన విజయం కాదు, అది చూపించి తెరాలి. ఆ మాట అనడానికి 17 ఏళ్ళు పట్టింది. ఇగో చెప్తున్నాను గారు, రేపు ఆయుధ నాడు నేను దాన్ని దండం పెట్టి జడ్జి గారు నాకు ఈ గొడవలన్నీ వద్దండి, హెచ్ఈఎఫ్ కలెక్ట్ చేయొచ్చా చేయకూడదా చెప్పేయండి అని అడగబోతున్నాను. వాళ్ళ జడ్జి వాళ్ళ అడ్వకేట్ కూడా ఎస్ అదే ఇష్యూ అది తేల్చేయండి అన్నాడు అనుకోండి, తేలిపోతుంది ఇంకా నా గొడవ ఉండదు. ఇంకా నేను ఈ ప్రెస్ మీట్లో పెట్టక్కలేదు, ఈ మార్గదర్శి కూడా ఇంకా ఈ వీడికి తప్ప ఇంకో పని లేదా అని రోజు ఇదే మంచి వీడియోలు తెగబెట్టేస్తున్నారు. మొత్తం అందరికీ కూడా ఆర్థిక శాస్త్రం తెలిసిపోయి తెగబెట్టేస్తున్నారు. వారు కాదంటున్నారు కాబట్టి అట్లా ఉంటే సరిపోదండి. వారు కాదంటున్నారు, మాకు వర్తించదంటారు. అంతే యాక్ట్లో ఉందని నేను అన్నాను, యాక్ట్ చూపించాను, ఈ యాక్ట్ మాకు వర్తించదు అన్నారు. ఇక్కడ కోర్టుకు వెళ్ళాము, ఒకరోజు తెల్లారేటప్పుడు కేసు కొట్టేశారు. కేసు కొట్టేసిన విషయం నాకు ఆడది నాకు తెలిసింది. ఏం కొట్టేశారు అని చూస్తే అందులో మళ్ళీ గొడవ లేదు, హెచ్ఈఎఫ్ గొడవ లేదు, ఈయన అందరికీ పే చేసాడు కాబట్టి ఈ కేసు కొట్టేస్తున్నాం అన్నారు. నాకు కావాల్సింది హెచ్ఈఎఫ్ గొడవ దాల్చుకుని, ఎందుకంటే మనం అందరం చేసుకోవచ్చు. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటే మనం అందరం దాంట్లోకి వస్తాం, ఎక్సెప్ట్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్. ఎక్కువ మంది ఇక్కడ హిందువులుగా ఉన్నాగా మనం అందరం హ్యాపీగా డిపాజిట్ కలెక్ట్ చేసి రసీదు ఇచ్చేయచ్చు, పోతే పోతాడు వాడే పోతాడు. ఇది ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీని మీద ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద ఏదైతే జరుగుతుందో దాన్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకురావాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈ చిట్ ఫండ్ అనేది చాలా చిన్న లెవెల్ నుంచి, రాజమండ్రి స్టేషన్లో 10 మంది పోర్టర్లు ఉంటే 10 మంది చిట్టేసుకుంటారు, వాటికి లైసెన్సులు గీసెన్సులు ఏమి ఉండవు. ఇది ఒక అడ్జస్ట్మెంట్. దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసి చాలామంది దీన్ని చేస్తున్నారు కాబట్టి ఇలాంటి జడ్జిమెంట్లు వచ్చాయి. దీన్ని ఎలా క్రమబద్ధీకరణ చేయొచ్చు అని దాని మీద ఆలోచనలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు బిఫోర్ ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఏదైనా ఒక కాంక్రీట్ ప్రపోజల్ తోటి దానికి కావాల్సిన వాళ్ళని వాడుకుని రండి, వచ్చి దానికి కాంక్రీట్ ప్రపోజల్ ఇవ్వండి. అనవసరంగా ఇవన్నీ ఏంటంటే లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు 1 కోటి రూపాయల చిట్ వరకు ఉంది. 1 కోటి రూపాయల చిట్టు అంటే రోజు ప్రతి నెల 2 లక్షల రూపాయలు కట్టాలి. 50 నెలలు అయితే 40 నెలలు అయితే 2.5 లక్షల రూపాయలు ప్రతి నెల కట్టాలి. అలా కట్టేటువంటి చిట్లు వాళ్ళు వరకు ఉన్నారు. ఏ లెవెల్ నుంచి? 100 రూపాయల చిట్ నుంచి 10 మంది వేసుకుంటారు 100 రూపాయల చీటి, అక్కడి నుంచి ఉన్నాయి. ఇది ఒక పెద్ద నెట్వర్క్. ఈ నెట్వర్క్ని డిస్టర్బ్ చేయకుండా దీన్ని రూల్లోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత. దీని మీద కాంప్లికేషన్ లేకుండా రాజమండ్రిలో రైల్వే స్టేషన్ పోర్టర్ చేసుకునే చిట్టు కూడా రిజిస్టర్ చేసుకుంటే మనకు మంచిదిరా అన్నంత ఈజీ చేయాలి. ఆ ఈజీ చేయటమే గవర్నమెంట్ పని. గవర్నమెంట్ తోటి కలిసి ఉంటే ఈజీగా లైఫ్ గడపచ్చరా, చట్టం కనుక అమలు చేస్తే మనం ఆనందంగా ఉండొచ్చురా అనేటువంటిది ప్రజలకు కలిగినప్పుడే చట్టాలు నడుస్తాయి. ఇవాళ అది లేదు. చిట్ ఫండ్ యాక్ట్ అయితే అసలు ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. దీన్ని కరెక్ట్గా ఏం చేయాలో ఆలోచన చేయండి. నెక్స్ట్ అరెస్టులు ఏవైతే ఉన్నాయో అరెస్టుల వల్ల ఏ ప్రయోజనం వాటిల్లదు. అరెస్టులు ఆర్థిక నేరగాళ్ళు ఎవరినైనా సరే వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని పేకనొక్కాలి, కానీ వాడిని తీసుకెళ్ళి 4 రోజులు జైల్లో పెడితే ఏముండదు, హాయిగా లోపల రెస్ట్ తీసుకుని వస్తాడు. అందులో రాజమండ్రి జైలు అంటే ఇల్లు కన్నా చాలా బాగుంటుంది, మీరు అందరూ చూసే ఉంటారు. హ్యాపీగా పెద్దగా మైదానం, సాయంత్రం చీకటి పడకుండానే భోజేసి, సత్యనారాయణ రాజు గారు చెప్తూ ఉంటారు కదా, చీకటి పడకుండా భోజేయని, చీకటి పడకుండా భోజనం పెడతారు. రామోహన్ జక్కంపూడి రామోహన్ రావు కేసు ఉన్నా లేకపోయినా అందుకే లోపల పోతుండేవాడు. 4 రోజులు రెస్ట్ కావాలంటే ఏదో కేసులో వాడు వెళ్ళబడడం, వారు అక్కడికి వెళ్ళి వాయిదాకి వెళ్ళకుండా ఆగిపోవటం, ఎన్బిడబ్ల్యూ ఇచ్చారని కానీ స్టేషన్కి వెళ్ళి లోపల పోయి 10 రోజులు పడుకుని రావటం. అందుకని జైల్లో పంపిస్తే వాడు ఏదో అవుతుంది, పరివర్తన వస్తుంది అనుకోకండి. జైల్లోకి వెళ్తే ఆరోగ్యం బాగుపడుతుంది, బయటకు వస్తాడు. ఆర్థిక నేరగాళ్ల పట్ల
ఒకటే ఏంటంటే స్కఫలింగ్ వాళ్ళ పేక నొక్కేయాలి. చాణక్యుడు చెప్పినట్టు వెలగపండు ఎలా ఉండాలంటేట, ప్రభుత్వం ఎలా నడవాలంటేట, ఏనుగు కరిమింగిన వెలగపండు, ఏనుగు వెలగపండు మింగితే దాని విరోచనంలో వెలగపండు వెలగపండులాగే పడుతుంట. ఎక్కడ అసలు డిస్టర్బ్ అవ్వదు, పండు పండులాగే ఉంటుంది. కానీ ఎలా కొడితే టప్పని ఒక లోపల ఉన్న సారం అంతా లాగేస్తుందిట. ఆ ఏనుగు సిస్టమ్ అది. చాణక్యుడు చెప్పాడు ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంగా డబ్బు తీసుకోవడం అంటే ఏనుగు వెలగ పండులో ఉండాలి తప్ప వీళ్ళని కొట్టి వాళ్ళ జేబులో డబ్బులు లాక్కుని ఏం కాదు, వాడికి తెలియనే తెలియకూడదు అసలు మనం డబ్బు తీసుకున్నారా అని. అది కరెక్ట్ పద్ధతి, దానికి తగ్గట్టుగా ఆలోచన చేయమని కోరుతున్నాను.